ఏంటి భార్యమణి ముడిగా కూర్చున్నా మీ అమ్మనాలు గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు షట్ అప్ షట్ అప్ అయిపో రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బావ గారు ఉత్తరం రాయకుంటుంటారా రాశారు ఇదిగో ఉత్తరం మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద షట్ అప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం हलो आह दिष्टि बोम्मला चीरगट्टिना मुष्टिदनला एंत बागुन्नावे चिन्न डौट मा चेल्लुलु कडुपोच्चिंदि नीकिंका कडुपु रालेदंटे మాటలతో కడుపు రాదురా చవట ఏంటా లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకు చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి ఎల్లిపోయి ఏంటమ్మా ఇంత చిక్కుపోయావ్ ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది అది సీమంతం చేద్దాం పదరండి కుదరదమ్మా ఓడల పిల్లను మీకు అప్పజెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అమ్మా దీని మీద శ్రీశైలం వెళ్ళాలా షట్ అప్ అయిపో దారి పొడుగుతనికి ఏం చెప్పాను అన్ని మినిమల్ శ్రీశైలం అంట వెంటి మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కొంపతి సాడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మాయ అబ్బే అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి అమ్మా ఓడల పిల్లను జాగ్రత్తలో తీసుకెళ్ళు చెల్లెమ్మా జాగ్రత్త నువ్వు పండుకో శ్రీశైలం ఎల్లత్తం తల్లో శివునికి అభిషేకం చేయి అమ్మా సుమతి ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి రా అయ్యో అయ్యో అసలే పక్క పెనుగువి ఇంకా పక్కగా అయిపోయావేంటమ్మా నువ్వే ఒట్టు మనిషివి కాదు సమయానికి భోంచేస్తున్నావా టాబ్లెట్లు వాడుతున్నావా నా బంగారు తల్లే నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చ ఏంటి మా చెల్లొస్తే లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి 3 గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి అరగంటే చేశారట టెస్టులు మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్టులోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బ తింది ఆయనకి చెప్పొద్దు నాకు చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చేయాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపెట్టనా చూడు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ పెట్టటాలు మరి ఇప్పుడు నా బతికి ఎలాగా ఆ సింపుల్ బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పలావ్ తింటాం గంట కొట్టంగానే ఏడు కట్ట సవారీకి వెళ్ళిపోతాం ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకర్యలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా ఆయా అంతే రిచ్గా దినకార్యం జరగబోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తుంటే డాక్టర్ గారు జోక్ కాదు నిజమే మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరిని కిడ్నీలు అడుగుతామని తెలిసి
నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. సరే నువ్వు నా కూతురువే అలా మాట్లాడటం ధర్మం కాదు. ఆ ధర్మం కదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకునే భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్న అంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. मेंटल शॉक అలర్ట్ చేసి నువ్వు నా పరువు తీస్తారా?
అన్యాయం చేసిన వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా? ఇలాంటి వాళ్ళను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం. కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం. నాన్న, ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది. అది కొందరి జీవితాలని ఆకాశానికి ఎత్తేస్తుంది, కొందరి జీవితాలని పాతాళానికి తొక్కేస్తుంది. దేనికైనా సిద్ధపడే నేను వెళ్తున్నాను. అమ్మా, పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి క్షమించండి. డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు, కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నాలాంటి వాళ్ళు తప్ప. వెధవలందరికంటే నువ్వు వెధవిరా వెధవ.